हाय फ्रेंड्स अंदर की नमस्ते बशीर मास्टर माइक स्टूडियो एंड विवाह भोजनम चैनल सब्सक्राइबर्स अंदर की टू डेज़ लो मास्टर लास्ट टू डेज़ बैक अंटे मास्टर बॉडी मोत्तम मेडिकल कॉलेज की दान चेयालनि ऐक्चुअल आ वीडियो चूडंगा नाकु चाला अंटे चाला बाध अनिपिंचिंदि चाला मस्त बाध अनिपिंचिंदि मास्टर दग्गरिकि वच्चा असल मास्टर अला एंदुकु चेयालनुकुन्नारु अनि चेप्पि आ चिन्न మాట కోసం మాస్టర్ నేను కనుక్కోవడానికి మాస్టర్ దగ్గరికి వచ్చా మాస్టర్ దాని గురించి ఒక చిన్న ఓకే నాన్నగారిని తీసుకొచ్చిన దానికి చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈరోజు అన్ని వీడియోలు పడుతున్నాయి సో ఆ సందర్భంలో మీరు బాధపడిన దాంట్లో కూడా కరెక్టే తప్పేం లేదు కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు పిట్టలు రాలంటే రాలేరు ఆ శవాలను కూడా ముట్టుకోకుండా బంధువులు కూడా దూరంగా వెళ్ళిపోయిన రోజులు అలాంటివన్నీ కూడా నేను చూశాను సో నా వంతు నేనేం చేయాలి దీనికి మతము కులం ఏది లేకుండా మనం ఏం చేయాలని ఒక నిర్ణయం తీసుకుందామని నా మనసు నన్నే ప్రశ్నించింది సో నేను సిక్స్ సెన్స్లో మన ఓంకార్ గారి ముందు చెప్పేసి దాని ద్వారా చాలామంది ఫోన్ చేశారు అంతకుముందు నాకు భద్రా తమ్ముడికి చెప్పాను కొన్ని ఇట్లా మన డెడ్ బాడీని కూడా నేను ఇది చేస్తాను సో అవయవాలతో పాటు నా శరీరాన్ని కూడా దానం చేస్తున్నాను ఓకే సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీ 31 నుంచి అంటే ఇక ఏ దాటితే 40 మెడికల్ కాలేజీలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు తెలంగాణ 32 మెడికల్ కాలేజీ సో రెండింటికి కలిపి 650 డెడ్ బాడీలు కావాలి ఆరు వందల యాభై డెడ్ బాడీలు 700 అంటున్నాడు ఎవరిస్తున్నాడు కలదానం రక్తదానం అవయవాల దానం అది బ్రెయిన్ ఇదైతే యాక్సిడెంట్ అయితే శరీర దానం మాత్రం ఇవ్వట్లేదు ఎవరు నేను ఈ కొత్తగా డాక్టర్లు అవ్వాలనుకున్న వాళ్ళకి శరీర దానం సూపర్ మాస్టర్ అది అది మాత్రం చాలా గ్రేట్ ఎందుకంటే నాకు అసలు ఆ వీడియో చూడగానే నిజంగా మాస్టర్ నాకు మస్తు బాధ అనిపించింది కాల్ చేద్దాం అనుకున్నా కానీ ఇక మీరు ఎక్కడ బిజీ ఉన్నారని చెప్పి నాకైతే ఏమంటే ఆ కామెంట్లో ఏడ్చినట్టు పెట్టాను ఓకే తప్పకుండా మీ మీ ఛానల్లో ఈ కోడల ఛానల్లో ఆ ఛానల్ పేరు వివాహ భోజనం వివాహ భోజనం ఛానల్లో కూడా ఈ వీడియో చూడండి సో నేను కోడలమ్మ ఈ వీడియో కూడా మీరు మీ యొక్క మహిళలకు కూడా పంపించండి మహిళలు ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ తోటి స్నేహితులుగా ఎవరెవరు మీకు ఉన్నారో బంధువులు మిత్రులు అందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ షేర్ చేయండి నేను ఎందుకంటానంటే మనిషిని మనిషే కాపాడుకోవాలి కరెక్ట్ మనిషి యొక్క ఉనికిని మనం కాపాడుకుంటే రేపు రాబోయే తరానికి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది ఒక దేవుడు తర్వాత మరో దేవుడు అంటే డాక్టర్ అవును ఈరోజు డాక్టర్స్ మనకు ప్రాణం వస్తుంది పోయి పుయ్యే ప్రాణాన్ని నిలబెడుతుంది నిలబెడుతుంది అలాగా నేను ఒక ఏనుగుకి ఒక ఎండి కర్ర కాలు గుచ్చుకుంటే అది చచ్చి చావు బ్రతుకుల్లో ఉంటే మనోళ్ళు అంటే అది ఫారినర్స్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు మన కేరళ వాళ్ళు కూడా అక్కడ మత్తి ఇంజిషన్ ఇచ్చి దాన్ని పడుకోబెట్టి దాని కంటికి గుడ్డ కప్పి ఆ కర్రలు తీసి అక్కడంతా పురుగులు పట్టి ఉంటే క్లీన్ చేసి దాన్ని కాపాడిన వ్యక్తులు డాక్టర్స్ కరెక్ట్ సో అలాగనే ఆ డాక్టర్స్ నేను సేవకుడుగా నా శరీరాన్ని నా అవయవాలే కాదు నా కళ్ళు నా గుండె నా లివర్ నా కిడ్నీ అవే కాదు యావత్తు నా బాడీ మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అవయవాలు మాత్రమే రాకేష్ మాస్ ఇస్తారు కాదు శరీరాన్ని బాడీ మొత్తం నేను డొనేట్ చేస్తున్నాను మెడికల్ కాలేజీకి దాంట్లో నా కళ్ళు నా అవయవాలు కూడా తీసుకోవచ్చు శరీరం మొత్తం కూడా శవ పరీక్ష కూడా చేసుకోవచ్చు సో నా శరీరాన్ని కోసి వాళ్ళు ఎక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా చూసి నేర్చుకోవడానికి నేను నా శరీరాన్ని కూడా డొనేట్ చేశాను అవయవాలతో పాటు శరీరాన్ని కానీ ఫ్రెండ్స్ మాస్టర్ అంటే మాస్టర్ అసలు ఆ బాడీలో ఉన్న ఆ తెలివితేటలు కానీ వాళ్ళ యాక్చువల్గా అదేంటంటే ఒక జీన్స్ అనమాట జీన్స్ అనమాట అది కొంతమందికే వస్తాయి అలాంటి అంటే ఆ రక్తం కానీ ఆ తెలివితేటలు కానీ ఆ మైండ్ కానీ అట్లాంటి బాడీని ఒక అంటే ఒక పరీక్షకులు కంటే వాళ్ళు ఎవరైతే కొత్తగా నేర్చుకున్న డాక్టర్ కోసం అది దానం చేసి ఇస్తానన్నందుకు నాకైతే చాలా అంటే ఒక పక్కన
హ్యాపీగా ఉంది, ఒక్కొక్కరు సాడ్గా ఉంది. ఎందుకంటే మనం బతుకుండాలి, బతుకుండాలని కోరుకుంటాం కానీ చాలామంది మనం బతుకున్నప్పుడే ఈ శవాన్ని అంటే ఇయ్యాలి అనుకున్న దానిలో నాకైతే చాలా బాగా అనిపించింది. మాస్టర్ మాత్రం చెప్తున్నగా నాకైతే చాలా చాలా నిజం ఫ్రెండ్స్. మాస్టర్ దగ్గర మంచితనం ఏంటంటే మీరు వచ్చి మాస్టర్తో మాట్లాడండి, మాస్టర్తో మాట్లాడితే తెలుస్తుంది అమ్మ ఆయనంతే మాస్టర్ అయినంతే. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా అస్సలే పంపించరు. అది ఆ గుణం కొంతమందికే ఉంటుంది. కొంతమంది ఇంటికి ఎందుకు వచ్చిరా మనం వాడుకుంటారా అదేనే చూసేవాళ్ళు. కానీ మీకు ఛానల్ అవసరం ఉందంటే ఛానల్లో హెల్ప్ చేస్తారు, మీకు ఏ అంటే అది అవసరం ఉంటే హెల్ప్ చేస్తారు. మాస్టర్ చాలా చాలా గ్రేట్ అన్నమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా ఒక పక్క బాధ ఉంది, ఒక పక్కన ఇంటికి వచ్చి ఇక బాధేది. చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఇవన్నీ మామూలే. అదేదో నా డెడ్ బాడీ, నా శరీరం, నా శరీరం, నా శవం మెడికల్ కాలేజీకి వెళ్తాం. ఇంకా ఆనందపడాలి. అందరూ చేసే రూట్లో నేను రాను. నా రూట్లో కొందరు చేసినవన్నీ కూడా నేను వాళ్ళ రూట్లో నడుస్తాను. 100 మందిలో నేను ఉన్నాను, నేను ఒకటే సపరేట్గా ఉంటాను. ఎందుకంటే చెయ్యాలి. చనిపోయిన వాడిని కర్ర పెట్టి కాల్చేస్తే పొడి బూడిదైపోతాడు, మట్టిలో వేస్తే కుళ్ళిపోయి పురుగులు తింటాయి. అదేదో నేను 10 మందికి ఉపయోగపడతాను కదా. డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ నా శరీరం ఉపయోగపడుతుంది కదా. ఆ డాక్టర్లు 10 మందిని కాపాడతారు కదా. కరోనా టైంలో చూడు డాక్టర్లు ఎంతమంది వాళ్ళు చనిపోతున్నారని తెలిసినా కానీ కరోనా పేషెంట్ని కాపాడడానికే ముందుకు వచ్చారు. వాళ్ళంత గొప్ప వాళ్ళు కరెక్ట్ ఎవరూ లేరు. అందువల్ల నన్ను చూసి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సినిమా గ్లామర్ ఉన్న ప్రతి సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా, వీళ్ళు కూడా శవదానం అంటే శరీర దానం చేయండియా, కళ్ళదానం అదే కాదు, కళ్ళు అవయవాలు తో పాటు ఈ శరీరాన్ని కూడా దానం చేయమని కానీ నేను అందుకే శరీర దానం చేస్తాను. ఓకే, చాలా సంతోషంగా ఈ రెండు ఛానల్లో మీరు టెలికాస్ట్ హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ఫ్రెండ్స్ చూసారా ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్టయితే కింద మంచి కామెంట్స్ పెట్టండి. మాస్టర్ని అందరూ బ్లెస్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే నేను ఎవరైనా ఉంటే అంటే నేను మీకు నెంబర్ ఇస్తాను, ఆ ట్రస్ట్ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీలో ఎవరైనా సరే ఈ రెండు ఛానల్స్లో చూసిన వాళ్ళు స్పందించి మీ శరీరాన్ని దానం చేసి, అంటే శరీర దానం అనేది చాలా గొప్పది, కళ్ళదానం ఇవన్నీ ఓకే, నేత్రదానం అని ఓకే, ఈ నేత్రదానం అవయవ దానాలు అన్నిటితో పాటు ఈ శరీర దానం కూడా చేయండి. ఈ శరీరాన్ని కూడా మెడికల్ కాలేజ్ ఇస్తే మెడికల్ కాలేజీలో ఉంటుంది. సో ఆ పరీక్ష, శవ పరీక్ష చేసుకోవడానికి ఉపయోగాలు ఉంటాయి. ఇప్పటికీ చాలామంది బుక్కుల్లో అవి థియరీగా చూసుకుంటున్నారు, ప్రాక్టికల్గా మన శరీరం కావాలి. ఎవరైతే చనిపోతారో ఆ ఈ శరీరాన్ని మూఢ నమ్మకాలతో పెట్టుకొని మేము హిందూ, మేము ముస్లిం, మేము క్రైస్తవులము అనే మూఢ నమ్మకాలు వదిలి మనమందరం, నాకు కోసినా అదే రక్తం, ఈ బిడ్డకు కోసినా అదే రక్తం, వాళ్ళ తండ్రికి కోసినా అదే రక్తం, మా తండ్రికి కోసినా అదే రక్తం, ఈ రక్తంలో ఏముండదు, ఏ గ్రూప్ బి గ్రూప్ అవి ఉంటాయి, అంతకు మించి ఏమి లేదు. కాదు ఇక్కడ 3 కళ్ళు ఉన్నాయి, నాకు కూడా 3 కళ్ళు ఉన్నాయి. అందువల్ల అందరు దేవుళ్ళు ఏ సప్తా మాలి ఏక్ సప్తా బాడి ఫ్రెండ్స్ ఏక్ ఫ్రెండ్స్ సప్కా మాలిక్ ఏక్ అంటే ఫ్రెండ్స్ అది ప్రతి ఒక్క దేవుడు అనమాట. అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు అందరి కులాలు కలిపితే సబ్కా మాలిక్ అనమాట. ఒక చిన్న విషయం మాస్టర్ నచ్చిందంటేనే ఇక్కడ కొట్టించుకుని అంటే అర్థం చేసుకోండి మాస్టర్ మనస్తత్వమైంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఒక ఫోటో.